రేంజ్ లో మాట్లాడను. ఇక మనం ఒక సీఎం ఎన్నుకున్నామంటే ప్రజలందరి ఓటు పడితేనే ఒక సీఎం అవుతాడు. సో ఆయన ఉన్న రోజులు సపోర్ట్ చేస్తుంది, కానీ పొలిటికల్ రేంజ్ లో మాత్రం ఆల్రెడీ దాని మీద చాలా ట్వీట్లు వస్తున్నాయి, ఇవి షోలు జరుగుతున్నాయి, డిబేట్లు జరుగుతున్నాయి. దద్దరిల్లిపోయింది డైలాగ్ అయితే. ప్రజారాజ్యం కాదు, జనసేన వస్తే కాబోయేది పవన్ అన్న కాదు, తొడగొట్టి చెప్తున్నా. చిరంజీవి అనే సీఎం అవుతాడు. పవన్ అన్న నేను ఉండు, నా సైన్యం నీ వెనుకుంది, నేను నీ వెనక ఉన్నా అని చెప్పి నడిపిస్తారు సీఎం చిరంజీవి అన్నే, పవన్ అన్న కాదు. అయ్యా అభిమానులు కొన్ని కొంతమంది అభిమానులకు మాత్రమే తెలుస్తాయి చిరంజీవి అనే సీఎం అవుతాడు. ఒకప్పుడు అలా అయ్యా దక్కేశారు కదా, ఏ రేంజ్ లో పరిపాలన ఉంటుందో ఏ రేంజ్ లో వేస్తాడో చూడండి. లేదు అది సినిమా మనం చూసాం కదా, లూసిఫర్ చూసాం కదా సినిమా, నేను కూడా చూసా. త్వరలో అన్నయ్య తీయబోతుడు ఆడ అనగానే చూసాను నేను, అది ఎప్పుడు చూసాను, ఇప్పుడు కాదు అన్నయ్య, అప్పుడు స్టార్టింగ్ లో వార్త రాగానే చూసినా మస్తు ఉంది. అది రాజకీయ పరమైన స్టోరీయే కాబట్టి అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆడ అది ఆంధ్రప్రదేశ్ లో జగనన్న, చంద్రబాబు అన్న, పవన్ అన్న వీళ్ళు రావాలనుకుంటున్నారు. సో ఇది పవన్ అన్నకు సపోర్ట్ చేస్తూ ఇచ్చే సినిమాలో పెట్టిన డైలాగ్ అంటారు. సినిమాలో పెట్టిన సినిమాలో ఉన్న స్టోరీ రాజకీయ పరమ స్టోరీ. సో ఆ డైలాగ్ ఖచ్చితంగా కొట్టిన జరుగుతుంది. కానీ చిరంజీవి అన్న కూడా అంటున్నాడు, భయ మన ఎవరు సత్యదేవ్ నాకు దగ్గర క్యారెక్టర్, ఆపోజిట్ క్యారెక్టర్ చేసాడని. ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్ కావాలి భయ్యా, ఎందుకంటే సత్యదేవ్ ఇంకా లేవలేదు. ఓకే అతను క్యారెక్టర్ పరంగా బాగా చేస్తుండొచ్చు, ఎందుకంటే స్టోరీ అలవాటు చిరంజీవికి చేసే అంత సత్యదేవ్ దగ్గర లేదు భయ్యా. సో క్యారెక్టర్ పరంగా దాంట్లో హైలైట్ అవ్వచ్చు, చేస్తుండొచ్చు, కానీ ఆ పర్సనాలిటీకి తగ్గట్టుగా, ఆ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా ఒక మంచి ఇంకా పెద్ద క్యారెక్టర్ కావాల్సింది. ఖచ్చితంగా కొడతాడు. చెప్పాను కదా టాలీవుడ్, టాలీవుడ్ బాలీవుడ్ తారు మారు టకరు మారు. టాలీవుడ్ రికార్డులని, బాలీవుడ్ రికార్డులని హాలీవుడ్ వాళ్ళకి సరి ఖచ్చితంగా వినిపిస్తుంది. ఆల్రెడీ బాహుబలితో శ్రీవిలాస్తో వినిపించారు కదా, ఇప్పుడు గాడ్ ఫాదర్ తో మంచిగా వినిపించేస్తారు. ఓ గాడు ఫాదరు అనుకోవాలి ఎవరు హాలీవుడ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సినిమాలు ఉన్నాయి గాడ్ ఫాదర్ ఉన్నాయి, ఫాదర్ అని గాడ్ ముందు వాళ్ళేగా ఇంగ్లీష్ టైటిల్ పెట్టి తీసేది. అవన్నీ మర్చిపోవాలి. ఓరు నాన్న తెలుగు వాళ్ళు టాలీవుడ్ వాళ్ళు ఈ ఇండియన్ సినిమా ఇలా తీస్తారా అనే ఒక థాట్ వాళ్ళకి రావాలి, దిగి రావాలి మెల్లమెల్లగా. మన రామ్ చరణ్ని, ఎన్టీఆర్ ని, ప్రభాసన్ అని, మన మహేష్ బాబు అని తీసుకుపోయి వాళ్ళ క్యారెక్టర్లో పెట్టుకోనికి, వాళ్ళ సినిమాలో పెట్టుకోనికి దిగి రావాలి వాళ్ళు. ఆల్రెడీ బాలీవుడ్ దిగి వచ్చింది, ఇంకా హాలీవుడ్ కూడా దిగి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.